सुदीर्घ कालं पाटु तेलंगाणा राष्ट्रंलो उम्मडी आंध्र प्रदेश लो त्यागाल चरित्र पोराट चरित्र जैल्लकु वेल्लिन चरित्र हक्कुल कोसं निनदिंचिन चरित्र कार्मिक हक्कुल रक्षण कोसं मेमुन्नामंटू निलबड्डटुवंटि चरित्र ఐఎఫ్టియు ఆ చరిత్ర వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి ఆడియన్స్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా సంవత్సరం కాలం పాటు చర్చోపచర్ప జరిపి ఐఎఫ్టియు ని భారతదేశ కార్మిక వర్గ దిక్సూచిగా మారాలంటే కేవలం ఈ రాష్ట్రంలో మాత్రమే ఉంటే అది చాలా పరిమితమైన పరిమితమైన పోరాటాలని వ్యవస్థను కూల్చేటువంటి పోరాటాలను నిర్మించలేము అని చెప్పి టియుసిఐ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తెలంగాణ మొత్తం దేశంలో 14 రాష్ట్రాల్లో ఉంది ఈ 14 రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘం సంఘటిత అసంఘటిత కార్మికుల్లో పనిచేస్తూ ఉంది మనం ఈ రాష్ట్రంలో కూడా సంఘటిత అసంఘటిత రంగంలో పని చేస్తున్నాం అన్ని రంగాలలో పని చేస్తున్నాం దాదాపు ఈ రాష్ట్రంలో 20 పైగా అనుబంధ సంఘాలు రాష్ట్ర సంఘాలు మనకు ఉన్నాయి ఆ రాష్ట్ర సంఘాల్లో మనం పని చేస్తూ ఉన్నాం ఆ పని చేస్తున్న అంటే ఉట్టిగా నామకే వాస్తే కార్మికులం అంటే చేయడం మాత్రమే కాదు బహుశా ఈ రాష్ట్రంలో ఒక పెద్ద చరిత్రను నిర్మించాం ఒక పెద్ద స్థానాన్ని కూడా సంపాదించుకున్నాం దేనివల్ల సాధ్యమైందంటే కార్మిక సంఘం ఇచ్చిన పిలుపుల్లో కార్మికులుగా మీరందరూ భాగస్వామ్యం అవ్వడమే కాదు మీ మీ సంస్థలల్లో మీరు ముందు చోట్ల మీరు ఆ సంస్థను నిలబెట్టేటటువడానికి మీరు కార్మికులుగా ఉంటూనే కార్మికులకు నాయకత్వం వహిస్తూనే మీరు ఆ కృషి చేయడం మూలంగానే సంస్థకి మరింత పోరాట చరిత్రని ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడ్డవాళ్ళు మీరంతా కాబట్టి ఆ చరిత్రని నిర్మించుకున్న మనం టియుసిఐ లో కూడా అదే చరిత్రని నిర్మించబోవాలి నిర్మించుకోవాలి నిర్మించాలి కేవలం రాష్ట్ర ఉద్యమానికి మాత్రమే కాదు దేశ ఉద్యమంలో కూడా టియుసిఐ అంతే కట్టుదిట్టమైనటువంటి పట్టుదలతో దృఢత్వంతో కృషితో పోరాటాన్ని నిర్వహించాల్సిన బాధ్యత రేపు మనపైన ఉంది మనం రాష్ట్రానికే పరిమితమైన వాళ్ళం దేశంలో ఉండేటువంటి కార్మిక వర్గ పోరాటాల్లో కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరము దానికి దిక్సూచిగా మారాల్సినటువంటి అవసరం కూడా ఈ రోజు ఉంది ఎందుకంటే ఈ రోజు ఈ దేశ పాలకులు ఈ దేశంలో ఉన్నటువంటి గతం నుంచి మనం చూస్తున్న పాలకులంతా కూడా కార్మికులకు ఏం చేశారయ్యా అంటే కార్మికుల ఒరిగింది లేదు అనేది మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది ఈ దేశ కార్మికుల పట్ల ప్రభుత్వాలకు చాలా నిర్లక్ష్యం ఉంది ఈ దేశ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తీవ్ర వివక్ష కూడా ఉంది కాంట్రాక్ట్ కార్మికులు అంటే అవుట్ సోర్స్ కార్మికులు అంటే కేజీబీబీ ఉద్యోగులు అంటే జీపీ వర్కర్స్ అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులందరి పట్ల కూడా తీవ్రమైన వివక్ష ఈ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి దానికి నిట్టనిరు ఉదాహరణ మనకి కరోనా కాలంలో మన కార్మిక వర్గం పడ్డ బాధ మన కళ్ళ ముందుంది కరోనా కాలంలో వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఆ పట్టణాలకు వలస కూలీలుగా బతుకుదెరువు కోసం అన్నమ రామచంద్రనే పొట్టబట్టుకొని వచ్చిన కార్మిక వర్గం ఏ స్థితిలో ఉన్నారో ఏ కాళ్ళు నెర్రెలు వారిపోయి ప్రభుత్వాలు వదిలేసి కరోనా రోగానికి కార్మికులను వదిలేసి ఉద్యోగాల నుంచి తొలగించి కార్మికులని మీరు ఎట్లా పోతారో మీ మీ నివాస ప్రాంతాలకి రాష్ట్రాలు దాటారా ఎల్లలు దాటారా జిల్లాలు దాటారా అని మన కార్మిక వర్గం మీద సవాల్ విసిరితే మన వలస కార్మికులు ఎక్కడ కార్మిక వర్గంకే ఉన్న చైతన్యం అది కార్మికులు ఎక్కడ నిరాశ చెందలే కాళ్ళు చేత పట్టుకొని మూటలు చేత పట్టుకొని కాళ్ళు పర్రలు వాస్తు రక్తం కార్చున్న తమ గృహాలకి ఇంటికి చేరుకున్నారు ఆ చరిత్ర అంటే ఎందుకు ఇది మనం చెప్పుకోవాలి అంటే ఎంత
వ్యత్యాసం. ఎందుకు అక్కడ అది సాధ్యం కాలేదు, ఎందుకు అక్కడ సాధించుకోలేకపోయారు అంటే, కార్మిక సంఘం ఉన్నా కూడా కొంత యజమానులకు అనుకూలంగా ఉండే సంఘం ఉన్నప్పుడు డెఫినెట్ గా కార్మిక హక్కులు నెరవేర్చబడవు, నెరవేరవు కూడా. అందుకనే ఇంతటి దుస్థితిలో కూడా కేసులకు గురయ్యి కూడా ఉస్మానియా యూనివర్సిటీ అయితేనేమి, మిగతా చోట్ల అయితేనేమి, కార్మికులు కరోనా కాలంలో కూడా దేశంలో ఎక్కడా జరగని ఆందోళనలు నిర్వహించి హక్కుల్ని సాధించుకున్నాం, ఉపాధి సాధించుకున్నాం, ఉద్యోగాన్ని సాధించుకున్నాం. అది మన చరిత్ర, మన పోరాట చరిత్ర. కాబట్టి ఆ పోరాట చరిత్ర ముందుకు తీసుకెళ్ళాలి అంటే అశేష కార్మిక లోకానికి సంఘమే తెలియని దశలో కార్మికులు ఉన్నారు. అశేష కార్మిక వర్గానికి సంఘం తెలిసినా ఏది మంచో చెడో తెలియని దశలో కార్మిక వర్గం ఉన్నారు. సంఘాల గురించి తెలిసినా వాళ్ళు వాళ్ళు సంఘటమై ఐక్యమై చేయడానికి ఉన్న పరిస్థితులు లేనటువంటి దశ ఉంది. కాబట్టే ఇందాక చెప్పుకున్నట్టుగానే టీయూసీ దిక్సూచిగా మారాలి. ఈ రాష్ట్రంలో కూడా మన సంఘాలే కాదు, మన సంఘం విస్తృతం కావాలి. ఇందాక సిఐటి కామ్రేడ్ చెప్పాడు, మూడో స్థానం మొదటి స్థానానికి పోయిన అభ్యంతరాలు. ఎస్, మనం ఆ ఛాలెంజ్ ఈరోజు తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో మొదటి స్థానానికి వెళ్ళగలిగే పోరాటాన్ని మనం నిర్మించాలి. ఏ త్యాగాలతో, ఏ పోరాటంతో, ఏ పట్టుదలతో, ఏ దృఢత్వంతో మనం హక్కులకు సాధించి పోరాడి విజయాలు సాధించిన చరిత్ర కూడా మనకుంది. కేవలం కార్మిక హక్కులే కాదు, కృష్ణన్న మిస్ అయ్యాడు. ఈరోజు బహుళజాతి కంపెనీలు కార్మిక వర్గానికి దోచుకోవడానికి వచ్చిన మినీ సిగరెట్లకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం నిర్వహించి బుర్రె గుర్తుకు వ్యతిరేకంగా పోరాటం నిర్మించిన చరిత్ర మన సంస్థది మాత్రమే. కాబట్టి ఆ చరిత్రని ముందుకే మునుముందుకే తీసుకెళ్ళాలి. భారతదేశ కార్మిక లోకానికి తమ శ్రమ శక్తిని అమ్ముకొని బతుకుతున్న కార్మికులకి ఊరటలు అవ్వాలి, సంఘటన అవ్వాలి, ఐక్యం అవ్వాలి, పోరాట దిక్సూచిగా మనం మారాలి. అదే ఈరోజు ఆ దిక్సూచిగా మారడం కోసమే, ఆ పోరాటాల్ని మరింత ఉధృతంగా నిర్మించడం కోసమే, ఆ పోరాటాల్ని దృఢమైన పోరాటాలుగా మార్చడం కోసమే దేశవ్యాప్త కార్మిక వర్గం ఐక్యమైతేనే, సంఘటమైతేనే కార్మిక హక్కులతో పాటు కార్మిక లోకం పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని విడనాడి చంపపెట్టు పట్టగలిగేటువంటి చైతన్యం కార్మిక వర్గానికి. కాబట్టి ఆ కార్మిక వర్గ ఐక్యతత్వం కోసం, సంఘటన కోసం, ఐక్య పోరాటాలు నిర్వహించడం కోసం దేశవ్యాప్త కార్మిక సంఘంగా మనం మారాం. ఆ దేశవ్యాప్త కార్మికులుగా టీయూసీఐ ని ముందుకు తీసుకెళ్ళాలి. టీయూసీఐ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా పోరాటం వైపు తీసుకెళ్లాలని, ఆ విజయాల పరంపరని వేరే రాష్ట్రాల్లో ఉన్న అనుభవాల్ని మనం స్వీకరిద్దాం, మన రాష్ట్రంలో ఉన్న అనుభవాల్ని ఇతర రాష్ట్రాల వాళ్ళకు కూడా అందుకుంటూ ఒకరికొకరు ఐక్యంగా మరింత పెద్ద పోరాటాలు నిర్వహించేటువంటి బాధ్యత మన పైన ఉంది. కలవడంతో సమస్య పరిష్కారం కాదు అని ఇందాక టీయూసీఐ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అన్నాడు. ఎస్, కలవడం ఒక భాగం అయితే కర్తవ్యం మరొక భాగం. ఆ కర్తవ్యం తీసుకున్న దాన్ని ఆచరించి పోరాటాన్ని నిర్వహించడం మూడో భాగం. ఈ మూడు పాత్రల్ని కూడా మన ఐఎఫ్టీయూ, మన టీయూసీఐ సంస్థ భవిష్యత్తులో పోషించాలని, ఆ పోషించడానికి ఇక్కడున్న నాయకత్వం అంతా కూడా ఏదైతే ఇంతవరకు మనం కలిసికట్టుగా చేసి పోరాటాన్ని నిర్వహించుకొని విజయాలు సాధించామో భవిష్యత్తు పోరాటాలకు కూడా ఆ రకమైన వాటిని నిర్మిస్తామని, నిర్మించాలని, ఆ వైపుగా మీరందరూ కూడా ప్రయాణించాలని కోరుకుంటూ ముగిస్తుంది.